ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చిత్రం అంచనాలు తప్పిన విషయం ఈ ఏడాది తొలి పది నెలల్లోనే తేటతెల్లమైంది జనవరి నెలాఖరుతో ముగిసిన పది నెలలకు ఏపీ సమర్పించిన లెక్కలను కాగ్ వెల్లడించింది రాబడి తగ్గుతుండగా అంచనాలకు మించి అప్పులు పెరిగిపోతున్నాయని కాగ్ పేర్కొంది రెవెన్యూ వసూళ్ల కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువ కావటంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగినట్లు తెలిపింది ఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద లక్షా తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రాబడి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది కానీ తొలి పది నెలల్లో వచ్చింది మాత్రం కేవలం లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం రాబడి మాత్రమే వచ్చినట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది మరో రెండు నెలల్లో వంద శాతం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది అంచనాలకు తగ్గట్టుగా రాబడి రావాలంటే ఇప్పటికే ఎనభై మూడు శాతం మేర వచ్చి ఉండాలి అదే సమయంలో అప్పులు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి ఈ ఆర్థిక ఏడాది నలభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు రుణాలుగా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది కానీ తొలి పది నెలల్లోనే అనుకున్న దానికన్నా పదహారు శాతం అధికంగా అప్పు చేసింది ఇంకా ఫిబ్రవరి మార్చి నెలల్లో రుణం లెక్కలు తేలాలి ఇప్పటికే కేంద్రం నుంచి అదనపు రుణ పరిమితులు సాధించారు కార్పొరేషన్ల రుణాలు జత చేయకుండానే రుణం యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లకు చేరింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణాలు సమీకరించిందో సమాచారం వెల్లడించడం లేదని కాక్ తన నివేదికలో పేర్కొంది అంటే ఇప్పుడు వెల్లడించిన లెక్కల్లో కార్పొరేషన్ల రుణాలు కలిపి లేవు పబ్లిక్ అకౌంట్ నుంచి ప్రభుత్వం వాడుకున్న మొత్తాల వివరాలు కూడా సమగ్రంగా తెలియజేయలేదని కాక్ కుండబద్దలు కొట్టింది అవన్నీ కలిపితే అప్పుల లెక్క ఇంకా చాలా ఉంటుందని వెల్లడించింది ఏపీ రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతోంది ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల ముప్పై ఆరు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ మొదటి పది నెలల్లోనే అది నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లుగా లెక్క తేలింది అంటే అంచనాలకు మించి నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఒక్క శాతం అదనపు రెవెన్యూ లోటు ఏర్పడింది అదే సమయంలో మూలధన వ్యయం మరీ తక్కువగా ఉంది ఆర్థిక ఏడాది ముప్పై వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర మూలధన వ్యయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తొలి పది నెలల్లో ఏడు మూడు వందల ఎనభై ఏడు కోట్లకే అంటే సుమారు నాలుగో వంతుకే పరిమితం చేసింది